అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోసిల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఎకో బర్డైన్ గారి మరి ఎంతో అద్భుతమైన గ్రంథరాజం మనం తెలుసుకుంటున్నాము, ఎకోస్ ఆఫ్ ది సోల్. మరి ఆ పుస్తకాన్ని శిరీష వాడపల్లి గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. అందులో ఎన్నో విశేషమైన అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే, కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమస్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. వివిధ రకాల విభాగాలు ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి కలిగి ఉండడం అనేది కొంచెం క్లిష్టంగా అనిపించింది. దేవదత్తుతో కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఇదేంటండి, ఎవరిని బట్టి వాళ్ళకి ఉండడం ఏంటి విభాగాలు, నాకు అది అర్థమవట్లేదు అని చెప్పింది. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవిక దృక్పథం గురించి పూర్తి ఎరుకతో ఉంటారు అని ఆవిడ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం అక్కడ ఎదుటివారి దృక్పథానికి మనం తెలుసుకోలేం. ఎదుటివారు మనల్ని ఏదైనా తిడుతున్నారనుకోండి, అది వీళ్ళు తిడుతున్నారని అనుకుంటా, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు తిడుతున్నారు, లేదా దీనికి ఏదైనా కారణం ఉండి తిడుతున్నారా, ఇవేం మనం ఆలోచించాం భూమి మీద. కానీ అక్కడ అలా కాదుట. ఆత్మలోకాల్లో ప్రతి ఒక్కరి దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, వారిని గౌరవించి ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు అక్కడ ఆత్మలోకాల్లో అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇలా ఉండడం సర్వసాధారణమే, కానీ భూమి మీద ఇదంతా కూడా క్లిష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి భూమి మీద కష్టం, కానీ ఇక్కడ మాత్రం ఇది సర్వసాధారణం. అందరినీ ఒకే వాస్తవిక దృక్పథంలో ఉన్నారేమో అని మనం భావిస్తాము. మనం ఎలాగున్నామో అలాగే వాళ్ళు ఉండాలి, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేయాలి, మన మాట వాళ్ళు వింటూ ఉండాలి, మనం ఇలా ఆలోచిస్తున్నాం కదా వాళ్ళు ఇలాగే ఆలోచించాలి, ఇలా భూమి మీద మనం ఆలోచిస్తాం. కానీ అక్కడ అలా కాదు. ఆత్మలోకాల్లో వారి దృక్పథాలు, ఎవరి దృక్పథాలు వాళ్ళకు ఉంటాయి అనేటువంటి సత్యాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటూ ఉంటారు. మనం అది అవగాహన చేసుకోలేకే సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి చాలా కష్టంగా ఉంటుంది. వీటిని ఎదుటి వాళ్ళ నమ్మకాలను ఒప్పుకోవడం, ఎదుటి వాళ్ళ యొక్క గుణాలను యాక్సెప్ట్ చేయడం అది మనకి చాలా కష్టమైన పరిస్థితి, కానీ అక్కడ అది సర్వసాధారణము. అలాగే మరి దేవదూతను సినిమా నటుల గురించి నాకు చూపించండి అని అడిగారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ సినిమాల మీద ఆసక్తి ఎక్కువ ఎక్కువకి, అందుకని నాకు ఆ సినిమా యాక్టర్స్ వాళ్ళు ఇలా అక్కడ ఉంటారో అదంతా నేను చూడాలని ఉంది అంటే, అప్పుడు దేవదూత ఆ సినిమా వారికి కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుందని, ఒకవేళ వాళ్ళు సినిమా రంగంలోనే మరుజన్మ తీసుకోవాలనుకుంటే ఆ విభాగంలోనే ఉంటారని, లేదంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వానికి ఉద్దేశాలకి వీలుగా ఉండే విభాగాన్ని ఎంచుకుని అక్కడ ఉంటారని ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే ఆవిడకి అక్కడ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళని కూడా చూపించడం అది కూడా జరిగిందనమాట. తనకి అనుభవం కలగడానికి 2 వారాల ముందు హాస్య నటుడు సామ్ కెన్నిసన్ అనే అతను మరణించాడు భూమి మీద. తను కెన్నిసన్ అభిమాని ఈవిడ ఎక్కువ, అందుకని ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని చెప్పింది. అప్పుడు దేవదూత ఆయన అడిగిన వెంటనే ఆయన ఆయన ఉన్న చోటికి తీసుకెళ్ళి చూపించారు. ఆయన ఒక దారి పక్కగా నుంచుని ఉన్నారట. ఆయన నవ్వులు వినిపిస్తున్నాయి తనకి. మళ్ళీ ఆయన నవ్వులు అలా వినిపించగానే తనకి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు తను బాధపడింది, అయ్యో ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు అని. ఇప్పుడు ఇక్కడ ఆత్మలోకంలో ఆయన చూడగానే తనకి చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ ఆయన చుట్టూరా కూడా చాలా ఆత్మలు నుంచుని ఉన్నాయి. భూమి మీద చేసిన ఆయన మంచి పనులు ఏవైతే చేశారో వాటిని ఆయనకి అవన్నీ గుర్తు చేస్తూ వాళ్ళు అభినందిస్తున్నారు ఆయన్ని. అదేంటి, ఆయన చాలా ప్రదర్శనల్లో కఠినంగా ప్రవర్తిస్తారంటే, విలన్ క్యారెక్టర్ లాగా కూడా ఆయన ఉండేవారేమో ఒకవేళ, అందుకని ఆయన చాలా కఠినంగా ప్రవర్తిస్తారు కదా తన ప్రదర్శనల్లో, మరి అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పని అని వాళ్ళు ఎలా ఎందుకు మెచ్చుకుంటున్నారు అని అడిగింది ఎకో
ఈ దేవదూతని. అడిగితే ఆ దేవదూత అప్పుడు అంది చిరునవ్వుతో దాని మీద చూస్తూ, ఆయన భూమి మీదకి ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారు, ఆయన భూమి మీదకి అందుకే వెళ్ళారు ఆ పని పూర్తి చేశారు, ఆ కఠినత్వం అనేది అక్కడ అవసరం, అందుకని ఆ కఠినత్వాన్ని తీసుకుని వెళ్ళారు అదే పూర్తి చేశారు. ఇక్కడ మనం అనుకుంటాం అక్కడ దొంగగా ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆ దొంగతనం వాడు చేయాలని వెళ్ళాడు భూమి మీదకి, అది చేసే వచ్చాడు. అందుకని నువ్వు దొంగతనం చాలా బాగా చేసావయ్యా అని అక్కడ వాళ్ళు అంటారనమాట. అలాగా ఏదైతే లక్ష్యం పెట్టుకుని ఏదైతే ప్రణాళిక పెట్టుకుని వెడతారో అదే చేసి వస్తూ ఉంటారు ఈ ఆత్మలన్నీ కూడా. నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచింపు చేయడమే ఆయన భూమి మీదకి వచ్చిన కర్తవ్యము. అంటే ప్రజల యొక్క నమ్మక వ్యవస్థని, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ఈ వాళ్ళు ఆలోచింప చేయాలి. ఆలోచింప చేయాలంటే తను కొంచెం కఠినత్వంగా వ్యవహరించినప్పుడే దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని అది ఆయన కరెక్ట్గా చేశారు, ఆ విషయాన్ని ఆయన ప్రజలకు అందచేయటంలో కఠినంగా ప్రవర్తించారు, తన జన్మ ఉద్దేశాన్ని పూర్తి చేశారు అని దేవదూత చెప్పడం జరిగింది. ప్రజలు ఆయన ప్రదర్శనల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థను సిద్ధాంతాలను గురించి మనసులో ప్రశ్నించుకునేవారు అని కూడా దేవదూత చెప్పింది. అంటే ఆయన ఏదైతే ప్రదర్శనలు ఇచ్చారో, ఏదైతే సినిమాల్లో నటించారో, ఆ హాస్యనటుడుగా ఉండడమే కాకుండా ఈ కఠినత్వాన్ని కూడా చూపించడం బట్టి వాళ్ళ వాళ్ళ నమ్మక వ్యవస్థని, వాళ్ళ సిద్ధాంతాలని గురించి ఆలోచింపచేసేవారన్నమాట ఆయన. ఇదంతా కూడా దేవదూత ఎక్కువకి చెప్పడం జరిగింది. ఆయన్ని ఆ పెద్ద కోట్ వేసుకుని, గుండె టోపీ పెట్టుకుని, ఒక టెన్నిస్ బూట్లు వేసుకుని ప్రజల్ని పలకరిస్తూ నవ్వుతూ ఉండడం చూస్తుంది. అలాగ విస్మయంగా చూస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ సోదరుడు యొక్క కఠినమైన స్వరం ఆవిడకి వినపడింది. వచ్చే ఇంకా కొన్ని శరీరం ఇక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, నువ్వు తప్పకుండా వచ్చేసేయాలి, తొందరలో వచ్చేయాలి అని అతను గట్టిగా కఠినంగా అరుస్తున్నాడు. అతని పిలుపుతో తనకి అర్థమైంది ఇంకా తను వెంటనే వెళ్ళిపోవాలి అని. వెంటనే వెలుగు వైపుకు నుంచి వెనక్కి తిరిగి వచ్చేసి ఆవిడ విశాలమైనటువంటి కుడివైపు మెట్లు ఉంటే ఆ మెట్ల వైపు వెళ్ళారనమాట. ఆ మార్గం ఆత్మలోకంలోని ఉన్నత తలానికి దారి అని దేవదూత చెప్పారు. ఈ మార్గం ఏదైతే ఉందో ఇది ఆత్మలోకంలోని ఉన్నత తలాలకి దారి. ఇది ఉన్నత తలాల్లో అందరికీ ఒకే వాస్తవిక దృక్పథం ఉంటుంది. ఇక్కడ విభిన్నంగా ఉంటుంది కదా దృక్పథం ఇక్కడ ఈ దిగువ తలాల్లో, కానీ ఉన్నత తలాల్లో మాత్రం ఒకే రకమైనటువంటి వాస్తవిక దృక్పథం కలిగి ఉంటారు అందరూ కూడా. ఆత్మ పరమాత్మ ఒకటేనని ఎరుకతో ఆనందంతో ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారు అక్కడ. అంటే ఎవరు వీరు వేరు వేరుగా అని భావించారనమాట, ద్వంద్వత్వం లేదు అక్కడ, అంతా ఏకత్వమే. ఇవన్నీ కూడా దేవదూత తనకి తెలియజేశారు. ఎక్కువ అనుభవాల్లో ఈ రోజు మొదలుకొని చాలాసార్లు ఆ తలాల నుంచి ఆవిడ చూడడం జరిగింది. ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి, వారందరికీ తాము పరమాత్మ ఎదుటి ఒక్కటే, ఎదుటివారు తను ఒకటే అనేటువంటి ఎరుకను కలిగి ఉన్నారు ఆ దేవలోకంలో. ఆ తలం చాలా దివ్యంగా ఉంది, అతి తక్కువ సమయమే అయినా కూడా ఎక్కువ అదంతా చూడగలిగింది ఆ దేవలోకాన్ని అంతా కూడా. కానీ జీసస్ నివసించే ప్రదేశాన్ని మాత్రం వదిలిపెట్టబుద్ధి కాలేదు తనకి. ఏ ఆత్మకు ఇష్టమైన పరిచయం ఉన్న దైవం వాళ్ళకి కనిపిస్తారనమాట ఆయా తలాల్లో. ఇప్పుడు మనం కృష్ణుడి గురించి ఆలోచిస్తే అక్కడ కృష్ణుడిని చూడగలుగుతాం, జీసస్ని గురించి ఆలోచించారు కాబట్టి ఎక్కువ అక్కడ జీసస్ని దర్శించారు. అలా ఎవరు దైవం గురించి వాళ్ళు ఆలోచిస్తే దాన్నే అక్కడ చూడగలుగుతూ ఉంటారు. చిట్ట చివరగా దేవదూతను ఆత్మలోకంలోకి ప్రవేశించడానికి ఆ ఈ రాళ్లతో కాటిన మార్గం ఒకటేనా అని అడిగింది ఎకో. అడిగితే ఆత్మలోకంలోకి ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఎకో, కానీ అందులో ఇది ఒక మార్గము అని చెప్పింది దేవదూత. కొన్ని ఆత్మలు నేరుగా ఆసుపత్రికి వెళ్తాయని, ఇంకొన్ని వాటి సుప్త చేతన మనసు తీసుకువెళ్ళిన చోటకి వెళ్తాయని చెప్పారు. చెప్పాం కదా ఇందాక మనం వికలాంగులుగా ఉన్న వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వికలాంగులుగానే ఉన్నామేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అలాగే శరీరాన్ని వదిలిపెట్టే ముందు మందులు బాగా వాడినప్పుడు, ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా ఆత్మ ప్రభావానికి లోనైనప్పుడు దాని నుంచి కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఈ ఆసుపత్రులు ఉపయోగిస్తారు. తర్వాత శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ తను ఎలా జీవించాలో తెలియజేయడం అవన్నీ నేర్పిస్తారు ఈ ఆసుపత్రిలో అని తెలుసుకున్నాం మనం. అలాగే ఎకోకి ఇంకా చాలా చెప్పాలని, ఎన్నో చూపించాలని అనుకున్నారు ఆ దేవదూత. కానీ అప్పటికే తన శరీరం చాలా బాధకు గురవుతున్నందువలన ఎకో తిరిగి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మాట పూర్తవుతుంటగానే తన ఆత్మ తన శరీరంలోకి తిరిగి ప్రవేశించింది. ఇలా ఎరుకతో ఎకో శరీరం నుంచి బయటకు వెళ్ళడం కోసం తన ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించడం జరిగింది. దీనివల్ల తన శరీరం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంది. తన శరీరం అస్తవ్యస్తమైనటువంటి బొమ్మలా నిర్జీవంగా శక్తిహీనంగా అయిపోయింది.
చేసింది. తన ఆత్మ శరీరంలోకి ప్రవేశించాక తనకి ఎక్కువకి నోట మాట కూడా రాలేదు. కనీసం 20 నిమిషాలు పట్టింది ఆవిడకి నోట మాట రావడానికి. నాలుక బండబారిపోయింది, కళ్ళు తెరుచుకోలేదు, వెలుగును అసలు చూడలేకపోయింది. తన శరీరాన్ని కదల్చడం కూడా చాలా కష్టమైపోయింది. ఎకో మళ్ళీ మామూలు మనిషి అవడానికి గంట సేపు పట్టింది. తర్వాత ఎకో 12 గంటలు ఏకధాటిగా నిద్రపోయింది, హాయిగా విశ్రాంతి తీసుకుందనమాట. ఆ తర్వాత రోజులు గడవడం చాలా కష్టం అనిపించాయి ఎకోకి. తనకు భూమి మీద ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ ఉన్నత లోకాలు చూశాక అక్కడ ఎంత బాగుందో, ఇంక అక్కడే ఉండిపోవాలని తనకు అనిపించింది అనమాట. అందుకని ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని, అదే తన సొంత ఇల్లులాగా తనకు అనిపించేసింది. భూమి మీద జన్మించినటువంటి ఆత్మలు పడుతున్న సంఘర్షణ తను అర్థం చేసుకోగలదు. వద్దు అనుకుంటే అక్కడే ఆత్మలోకంలో ఉండిపోవచ్చు, కానీ ఇక్కడ ఆత్మ పురోగతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భూమి మీదే మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం పురోగతి చెందాలి, ఆత్మ పురోగతి జరగాలి అంటే భూమి మీదే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం ఆత్మలోకాల్లో ఉండాలంటే ఉండిపోవచ్చు, కానీ ఎందుకు వస్తున్నాము అంటే పురోగతిని కోరుకునే మనందరం ఇక్కడికి వస్తున్నాం. మనం చాలా ఇష్టంగానే వస్తున్నాం ఇక్కడికి, అందుకే మనం ఇక్కడ జన్మించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హాయిగా చస్తేనే ఎందుకు ఈ బతుకు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ అన్ని బాధలే కదా, కష్టాలే కదా అనుకుంటారు. కానీ మనం పూర్తిగా ఎన్లైట్మెంట్ అయ్యే వరకు ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉంటే త్వరగా మనం ఎన్లైట్మెంట్ అవుతాం అన్నమాట. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జన్మలు తీసుకోవడానికి వస్తూ ఉంటాం మనందరం కూడా. అక్కడికి వెళ్ళాక ఈ సత్యం తెలిసి మళ్ళీ ఈ భూమి మీద జన్మలు తీసుకోవాలని మనకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఉండగా బాధలు భయాలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఎరుకతో ఆత్మలోకానికి ప్రవేశించినప్పుడు అక్కడ 5 సంవత్సరాలు గడిచింది ఆవిడకి. ఇలాగే ఎరుకతో ఎప్పుడైతే ఆత్మ ప్రయాణం చేసిందో అలా 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎకోలో ఆత్మలోకానికి వెళ్ళగలిగే శక్తి దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇంకా తన ఆత్మలోకంలోనే ఉన్నటువంటి ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ అంతా చూడాలని ఉంది. కానీ తన ఆ ఉన్నత తలంలో చూసినవి అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఆత్మ ఎదిగితేనే కానీ అక్కడ చూడడానికి అర్హత లేదని చాలాసార్లు వాళ్ళ గురువులు చెప్పారు. May 1997 ఎకోకు అత్యంత సన్నిహితమైన ఆధ్యాత్మిక సలహాదారులు ఒక ఆయన రెవరెండ్ ఫిల్ లెపరట్ క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఆత్మ ఉనికి ఆవిడ కనిపెట్టింది. ఉనికి రూపంలోనే కనిపించింది అనమాట ఆయన ఆత్మ. మళ్ళీ 3 నెలల దాకా ఆయన ఆత్మను ఆవిడ చూడలేదు ఎక్కువ. ఎక్కువ ఆయన ఆత్మను చూసినప్పుడు తన దేవదూతల మాటలు గుర్తుకొచ్చాయి. తను చూసిన వాటిని ఒప్పుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువ వేటినైనా చూడగలిగేవారు అని చెప్పారనమాట. అంటే దాన్ని ఒప్పుకోగలగాలి. ఆ ఉనికి తెలిసినప్పుడు ఇక్కడ ఆయన యొక్క ఆత్మ ఉంది అని ఆవిడ ఒప్పుకోగలిగితేనే ఆ ఉనికిని ఆవిడ ఫీల్ అవ్వగలిగేవారనమాట. ఫిల్ తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన రూపంలో కాకుండా ఆయన ఒక ఉనికిలాగా ఆవిడ అనుభూతి చెందారు. ఇంకా అర్థవంతంగా వివరించాలి అంటే సాగతీయటానికి వీలైన జెల్ అంటారు కదా, ఒక పిల్లలు చాక్లెట్లు ఇలా సాగతీస్తుంటే సాగుతూ ఉంటాయి అలాంటి పదార్థంలాగా కూడా కనపడ్డారు ఆయన ఆత్మను చూడగలిగింది. ఆ రూపం కదులుతోంది కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఒక పక్కన ఘన పదార్థంలాగా కనిపిస్తోంది, ఇంకోవైపు నమ్మలేని ఒక పల్చట రూపము కనిపిస్తోంది. అలా రకరకాలుగా ఆత్మలు ఒకసారి ట్రాన్స్పరెంట్గా అసలు ఆ లోపల వెనక భాగం కూడా కనిపించేలాగా ఉంటారు. కొంతమంది ఏమో అంటే పారదర్శకంగా, కొన్నిసార్లు ఏమో ఘన పదార్థంలాగా కూడా కనిపించవచ్చు. మొట్టమొదట ఆయన ఎక్కువకు ఒకనొక భావనలాగా సృష్టించారు అనిపించారు. అంటే ఒక ఫీలింగ్ అన్నమాట, ఆయన ఉనికి ఇక్కడ ఉంది, ఆయన ఆత్మ ఇక్కడ ఉంది అని ఒక భావనలాగా వచ్చారు. ఆయన రూపం తన ఆలోచనలోకి వచ్చింది. ఆ ఆలోచన ఎక్కువ చేస్తున్నటువంటి పనుల నుంచి తప్పించి తన మనసును కొంత సమయం నిలిపేసింది. అంటే ఎప్పుడైతే ఆయన ఆత్మ ఉనికి తన పక్కనుందని తెలిసిందో కొంచెంసేపు ఆవిడ అలాగా మనసు ఆగిపోయింది, అంటే ఆలోచన లేకుండా ఉండిపోయింది. ఆ తర్వాత ఎకో ద్రవ రూపంలో ఉన్న ఆ శక్తిని చూసింది. అది వివరించడానికి చాలా కష్టంగా ఉంది. ఎకో బిగ్గరగా ఫిల్ ఇది నువ్వేనా అని అరిచింది. అరిస్తే అప్పుడు బిగ్గరగా అతను వెంటనే అవును నేనే అని సమాధానం స్పష్టంగా వినపడింది ఆయన దగ్గర నుంచి. అప్పుడు ఆయన వెంటనే ఇదివరకు నాకు కనపడిన రూపంలాగా తను ఇప్పుడు కనపడడం లేదు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన తనతో తన శక్తి చాలా తేలికైందని, ఇప్పుడు అందుకే ఒకనొక ఉనికిలాగా
తను కనిపిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఒకవేళ తాను ఫిల్లని నమ్మించడానికి అతని రూపాన్ని కూడా ధరించగలను అని చెప్తున్నారు ఆయన. అంటే కావాలంటే నేను నా రూపాన్ని కూడా నేను ధరించగలను, నేను నీకు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాను కానీ అని చెప్పారు ఆయన. ఎక్కువగా ఆయన ఫిల్లని తెలుసని నమ్మించాల్సిన అవసరం లేదని ఆవిడ చెప్పడం జరిగింది. ఎక్కువ స్వరంగంలోని 4వ తలాన్ని సందర్శించారు. ఆయన ఆత్మ 5వ తలంలో ఉండడానికి పూర్తి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన అక్కడే నివసిస్తున్నాను అని చెప్పారు. అంటే ఇవి ఈవిడ ఆత్మరూపాల్లో ఆత్మలోకాల్లోకి విహరిస్తున్నప్పుడు ఒకసారి ఈ ఫిల్ ఆత్మని ఇక్కడ చూడగలిగారనమాట. ఈ 4వ తలంలోకి వచ్చి ఆయన ఈవిడ దగ్గరకు రావటం కనిపించడం జరిగింది. ఆయన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు 4వ తలంలో ఉన్నారట. అందుకని ఆయన 4వ తలానికి వాళ్ళని పలకరించడానికి వచ్చారు. చూడండి, మనం కూడా ఎలా అయితే ఊర్లో వెళ్ళి మన ఫ్రెండ్స్ని బంధువుల్ని పలకరిస్తామో ఇలా ఆత్మలు కూడా ఆ తలం నుంచి ఈ తలానికి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ఆయన 5వ తలం నుంచి 4వ తలానికి వస్తూ పోతూ ఉంటానని కూడా చెప్పారట. ఈ పుస్తకం ద్వారా అందరికీ 5వ తలం గురించి తెలియచేయడానికి దాని గురించి వివరించమని ఆవిడ కోరితే ఆ తలం గురించి అర్థం చేసుకోవడానికి మానసికంగా భౌతికంగా ఇంకా తయారవ్వాలి నువ్వు అని చెప్పారు దేవదూతలు. తను ఎప్పుడైతే ఆ 5వ తలం గురించి తను తెలుసుకోవడానికి అర్హత పొందుతుందో అప్పుడు తనకి తప్పకుండా తెలియపరుస్తామని కూడా చెప్పారు. కొన్ని నెలల తర్వాత తన ఆత్మతో ప్రయాణం చేయకుండానే భౌతికంగానే 5వ తలాన్ని చూడగలిగిందిట ఎకో. తన దృష్టిని అక్కడ కేంద్రీకరించారు. అంటే ఆ దివ్య దృష్టితో, తనకి దివ్య దృష్టి ఉంది కదా, ఆ దివ్య దృష్టితో అక్కడ అంతా చూడగలిగింది ఆవిడ. మొదట 4వ తలం చూసిన తర్వాత అక్కడి నుంచి 5వ తలం అక్కడ ద్వారంలాగా కనపడింది అనమాట. ఒకనొక దేవదూత ఈ ప్రయాణంలో చాలా సహకరించి తనని కూడా ఆ ఉనికిని అనుభూతి చెందేలా చేసింది. ఆ దేవదూత చేత ద్వారం తెరవబడింది. ఆ ద్వారం వైపు చూపించి తనను అనుసరించమని చెప్పింది ఆ దేవదూత. ఆ ద్వారం ఎప్పుడు తెరవబడి ఉంటుందని, ఎవరైనా ఆ ద్వారం గుండా ఉన్నత తలానికి వెళ్ళొచ్చని, అయితే ఆ ద్వారం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి మాత్రమే కనపడుతుందని చెప్పారు ఆ దేవదూత. అక్కడ చుట్టూ చాలామంది దేవదూతలు ఉన్నారు, కానీ 4వ తలంలో కనిపించిన మాదిరిగా కాకుండా వారు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు. 5వ తలంలో ఉన్న దేవదూతలు ఎక్కువ చైతన్యాన్ని కలిగి ఉన్నారు. వారు చాలా గంభీరంగా కనిపించారు. ఆ తలంలో ఎక్కువ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పటికీ అక్కడ శక్తి చాలా తేలిగ్గా అనిపించింది. అక్కడ ప్రదేశం అంతా కూడా ద్రవ పదార్థానికి జ్ఞప్తికి తెచ్చేలా ఉందన్నమాట. ఆ ప్రదేశం చూశాక ద్రవ వాయు పదార్థాలు మిళితంగా ప్రతి ఒక్కటి తేలుతూ ఉన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. 5వ తలంలోని ఆత్మలు ఒకనొక ఉనికిలాగా ఉండి కావలసిన రూపంలోకి మారగలిగే స్థితిలో ఉంటాయని దేవదూత చెప్పింది. అంటే అక్కడ కావాలంటే వాళ్ళు శరీరం తీసేసుకుని శరీరంతో కనిపించగలరన్నమాట. కానీ వాటికి అవసరం రాలేదు అని ద్రవవాయు పదార్థాలు మిళితంగా కదులుతూ ఎంతో ఉన్నత చైతన్యంతో అపారమైన శక్తిని కలిగి ఉంటాయి అక్కడ ఉన్న ఆత్మలన్నీ కూడా. కానీ అక్కడ చాలా తేలిగ్గా ఉంది. 5వ తలంతో పోలిస్తే 4వ తలం చాలా బరువుగా ఉంటుంది, సాంద్రత ఎక్కువ అన్నమాట. ఇంకా భూమి అయితే చాలా బరువు కదా, భూమి మీద ఇంకా సాంద్రత ఎక్కువ. మొదటిసారి భూమి మీద జన్మ తీసుకునే ఆత్మలకు ఇక్కడ శక్తి భారంగా అనిపించడం ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీర బరువుని మోయడమే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ చాలా సాంద్రత ఎక్కువ అన్నమాట. తేలిగ్గా అనుభూతిని ఇచ్చేటువంటి ఆ శక్తిని వివరించమని దేవదూతను అడిగింది ఎక్కువ. అడిగితే దానికి ఆవిడ 5వ తలం ఎక్కువ దివ్య చైతన్యంతో పరమాత్మ మాదిరిగా అనుభూతిని ఇస్తుంది, అక్కడి నుంచి 7వ తలం వరకు దివ్య చైతన్యం పెరుగుతూ చివరికి పరిపూర్ణమైన ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంటుంది అని చెప్పారు. 5వ తలం నిర్వాణ స్థితికి ప్రారంభం అని కూడా దేవదూత చెప్పారు. అంటే నిర్వాణ స్థితి అంటే ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఇదే ప్రారంభ స్థితి, ఈ 5వ తలమే అని చెప్పారు. పూర్తిగా 5వ తలానికి చెందిన ఆత్మలకు మరుజన్మ ఉండదని, అక్కడి ఆత్మలకు భూమిపైన జన్మించడం ఇచ్చానుసారమని, అంటే మనకి ఇష్టమైతే భూమి మీదకి రావచ్చు, లేకపోతే అక్కడే ఉండి మనం భూమి మీద ఏమైనా సహాయ సహకారాలు అక్కడి నుంచే అందించవచ్చు, లేదా వేరే తలాల వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు కూడా మనం అందించవచ్చు. భూమిపైన ఎక్కువ స్పందనలు ఉండడం వల్ల ఆత్మ భూమిపైన జన్మించదలుచుకోదని క్లుప్తంగా చెప్పాలి అంటే 5వ తలంలో ఎదగడానికి పాఠాలు నేర్చుకోవడానికి నేర్పడానికి అక్కడ గురువులుగా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. అంటే ఈ భూమి మీదకి రావాలంటే ఇక్కడ స్పందనలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా స్పందన, ప్రతిదానికి ఎమోషన్స్, ఫీలింగ్లు అవి వచ్చేసి వాళ్ళ యొక్క చైతన్యాన్ని కూడా, ఆ ఉన్న చైతన్యాన్ని కూడా ఒక్కొక్కసారి దిగజార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఆ స్థితులన్నీ ఇక్కడికి వచ్చాక ఉంటాయని కొంతమంది రావడానికి ఇష్టపడక అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా 5వ తలంలోకి వచ్చే ఏర్పాటు చేయడానికి ఎదగటానికి
పాఠాలు నేర్చుకోవడానికి నేర్పడానికి అక్కడ గురువులుగా ఉంటూ ఉంటారట వీళ్ళు. నాలుగో తలంలోని ఆత్మలకు కర్మలు ఉంటాయని, వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాయని దేవదత్తు చెప్పింది. అంటే ఈ నాలుగో తలంలో ఆత్మలకు కర్మబంధాలు ఉంటాయి, వాళ్ళు ఆ కర్మలు తీర్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఐదో తలంలోని ఆత్మలకు కర్మలు ఉండవు, అవి శారీరక బాధల నుంచి విముక్తి పొందినవి అని చెప్పింది దేవదూత. మరి కొన్ని ఆత్మలు ఐదో తలానికి చెందినవి అయినప్పటికీ భూమి మీద జన్మించి అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటాయి అని చెప్పింది. ఐదో తలం వాళ్ళు కూడా ఇష్టపడితే భూమి మీదకి వచ్చి ఇక్కడ ఎలా జీవించాలో నేర్పించడానికి వస్తూ ఉంటారన్నమాట. వారినే మనం దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉంటాం. వారు కర్మచక్రాన్ని దాటేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి భూమిపైన జన్మిస్తూ ఉంటారు. మరి ఐదో తలంలో నివసించేవారు రాగద్వేషాలకు అతీతులు. పరమాత్మను కానీ తోటివారిని కానీ దూషించకుండా, ఒకరితో ఒకరు పోల్చుకోకుండా, భావోద్వేగాలకు లోనవడం లాంటి తక్కువ స్థాయి ఆలోచనలేమీ కలిగి ఉండకుండా, లేమితనం, సంకుచిత్వం ఇలాంటివేవి లేకుండా అక్కడ ఆత్మలు తాము అనంతమైన శక్తితో సృష్టించబడ్డామని తెలుసుకున్నవాళ్ళు. వారి గురించి, ఎదుటి వారి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి అవగాహన ఉంది, ఎదుటి వాళ్ళ గురించి కూడా పూర్తి అవగాహనతో ఉండి ఎల్లప్పుడూ అందరిలో సామరస్య భావాన్ని పెంపొందించడానికే వాళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారు. వారు పూర్తిగా మానవాళికి సహాయపడుతూ వారిని సమానత్వ మార్గంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఆత్మ పరమాత్మ ఒకటే అన్న పూర్తి ఎరుకతో ఉంటూ ఉంటారు. వారు పరమాత్మతో జవాబుదారీతనంతో ఉంటూ వినయ విధేయతలు చూపిస్తూ పరమాత్మ చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు. ఐదో తలంలో మాటలతో కాకుండా టెలిపతి ద్వారా సంభాషిస్తూ ఉంటారు. ఊపిరి పీల్చాల్సిన అవసరం కానీ, నోరు తెరవాల్సిన అవసరం కానీ ఉండదని అక్కడ దేవదత్తు చెప్పింది. ఆవిడ తనకు ఒకనొక ద్రవ పదార్థం అక్కడ దొరుకుతుందని దాని గురించి కూడా చెప్పింది. కానీ అది పూర్తిగా అర్థం కాలేదు తనకి. ఆ ద్రవ పదార్థం భూమిపై దొరికే నీటికి భిన్నంగా ఉంటుంది. అది అక్కడ లభించే నీటిని గురించి సరైన అవగాహన మనకి ఇంకా రాలేదు అని కూడా ఆవిడ చెప్పింది దేవదూత. అంటే ఇక్కడ మన నీరు ఎలా దొరుకుతుందో అక్కడ వాళ్ళకు ఒక రకమైన ద్రవ పదార్థం దొరుకుతుందన్నమాట. మనం ఇక్కడ ఆలోచించిన తర్వాత పనిచేస్తామని, మన అవగాహన శక్తి ప్రాథమికంగానే ఉంటుందని ఆవిడ అన్నారు. ఐదో తలంలో దుఃఖం అనేదే లేదని, నాలుగో తలంలోనే అంతమైపోతుందని చెప్పారు ఆవిడ. అంటే ఐదో తలంలో ఇంకా దుఃఖం అనేది ఉండదు. అక్కడ మనకు అసలు భూమిపైన అవగాహన కూడా లేని క్షమాగుణం ఈ తలంలో ఆచరించబడుతుందని, అంత క్షమాగుణమే అక్కడ. ఉన్నత తలాల్లో విభిన్నమైన చట్టాలు క్రమ పద్ధతిలో ఉంటాయి కనుక మనం వాటిని గౌరవిస్తూ ఉంటామని దేవదత్తు చెప్పింది. ఐదో తలంలోని వాతావరణం నాలుగో తలం మాదిరిగానే ఉంటుందని, కాకపోతే అంతకంటే ఎక్కువ అందంగా ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతితో నిండి రంగురంగుల మృదువుగా ఉండేటువంటి పువ్వులతో చక్కగా ఎంతో అద్భుతంగా ప్రకృతి పరవశించేలాగా ఉంటుందన్నమాట. అక్కడంతా మనల్ని బలంగా కట్టివేసే ప్రయత్నాలు, ప్రేమతత్వాలు ఉంటాయి. మనల్ని గట్టిగా కట్టివేసే ప్రేమతత్వంతో కూడినటువంటి పరిస్థితులు ఆవరించి ఉంటాయి. అక్కడంతా కూడా ప్రేమతత్వపు ఎనర్జీ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఆత్మలకి కర్మలు ఉండవు, వాటికి ఏది ముఖ్యమో వాటి మీదే దృష్టిని సారిస్తూ కేంద్రీకరిస్తూ ఉంటాయి ఆత్మలన్నీ కూడా. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఐదో తలం అంతా కూడా నాలుగో తలంలో లేని ప్రశాంతతతో నిర్మలమైన చైతన్యంతో నిండి ఉంటుంది. మరి ఫిల్ ఆత్మ, నాలుగో తలానికి చెందిన ఆత్మలు మళ్ళీ భూమి మీదకి రాకుండా ఎలా ఐదో తలానికి ఎదగాలో నేర్పించడాన్ని ఎంచుకున్నారని దేవదత్ చెప్పింది. అంటే ఐదో తలానికి సంబంధించిన ఫిల్ నాలుగో తలం వాళ్ళని మళ్ళీ భూమి మీదకి జన్మలు తీసుకోవడానికి వెళ్ళకుండా వాళ్ళ కర్మలను అక్కడే క్లియర్ చేసుకునేలాగా వాళ్ళకి బోధిస్తూ ఉంటారట. అది ఎందుకున్నారట ఆయన? మనం కూడా పైకి వెళ్ళినప్పుడు ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత మనం భూమి మీదకి ఇష్టమైతే రావచ్చు, లేదా అక్కడ ఉన్న వర్క్ చేయడానికి కూడా మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. భూమిపైన నివసించడం ఆత్మకు ఎంతో కష్టంగా ఉంటుందని, ఆయన మళ్ళీ అటువంటి భారమైన శక్తిని కలిగి ఉన్నటువంటి లోకంలో జన్మ తీసుకోబరని, ఇతరులకు కూడా ఆ పని చేయబోనివ్వరని ఆవిడ చెప్పింది. అంటే ఆయనకు అది కష్టం అనిపించింది భూమి మీద జన్మ తీసుకోవటం, అందుకని ఇతరులను కూడా ఆ కష్టపడే పనిని చేయకుండా ఉండేలాగా ఆయన అక్కడ తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారన్నమాట. మరి తనకు ఆరో తలం గురించి తెలియజేస్తుందేమో అని దేవదూతని అడిగింది ఎక్కువ. అడిగితే ఆవిడ, నేను ఆ తలం గురించి అర్థం చేసుకోవడం కష్టము, నాకే, నేను నీకు చెప్పలేను, నీకు నువ్వు అర్థం చేసుకునేలాగా నేను చెప్పలేను, నేను నీకు చెప్పలేను అని చెప్పింది ఆవిడ. అంటే ఆరో తలం మనల్ని పరమాత్మకి ఇంకా దగ్గర చేస్తుందని, పైన తలాలకు వెళ్తున్న కొద్దీ మనం ఆ సృష్టికర్తతో ఏకమైపోతామని ఎక్కువకి అర్థమైంది. అంటే ఎక్కువని ఆరో తలానికి తీసుకువెళ్ళాలి, ఐదో తలం వరకే ఆవిడకి పర్మిషన్ అనమాట. తనకి అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని
తెలుసుకునే ఆసక్తి పెరిగింది ఎకోకి. తనకు ఒక్కో తలం గురించి పూర్తిగా అవగాహన కలిగేలాగా వివరించగలరేమో అని దేవదత్తుని అడిగింది ఆవిడ. ఒక్కో తలాన్ని వివరించడం అంటే ఆ తలంలో ఆయా స్థితిని బట్టి ఆయా ఆత్మలు ఉంటాయి, అదే వివరించడం అంటే అని చెప్పడం జరిగింది. మరి అలాగే ఆయా తలాల్లో ఎలా ఉంటాయో దేవదూత మనకి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. మొదటి తలంలోని ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. అన్నీ కూడా జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయన్న విషయం వాటికి తెలియదు. అంటే అందరిలో ఒకటే ఆత్మ పదార్థం ఉందని, అన్ని ఆత్మలు ఒకటే అని ఇవేం తెలియదు అనమాట వాటికి. అవి కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఎప్పుడు భయంతో బతుకుతూ సంకుచితత్వంతో ఉంటూ అన్నీ తమ ఇష్టానుసారమే చేస్తూ ఉంటాయి. మన అందరం ఏదో మంచి చెడు తెలియచేసే విచక్షణ జ్ఞానంతో సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలోని ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి అని దేవదూత చెప్పడం జరిగింది. అవి జీవించడానికి ఒకటే జీవితం అన్నట్లుగా భావిస్తూ ఇతరులకు మనం ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుందన్న విషయాన్ని అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మవు, వాటికి అన్వయించుకోవు. తమను తాము ప్రపంచం నుంచి వేరు చేసుకుని లౌకికంగాను ఆధ్యాత్మికమైన కానీ ధర్మాలు తమకు వర్తించవు అని భావిస్తుంటారు. లౌకికంగా ధర్మాలు వర్తించవు, ఆధ్యాత్మికమైన ధర్మాలు వర్తించవు అని భావంతో ఉంటాయన్నమాట. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు, ఆ విశ్వశక్తిని కూడా నమ్మవు, అవి ప్రపంచానికి ప్రేమతత్వాన్ని పంచవు. ఎదుటి మనిషి మీద కరుణ లేకుండా మనుషులను, జంతువులను, ప్రకృతిని తక్కువగా చూస్తూ వాటికి ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మొదటి తలంతోనే ఆత్మ యొక్క కర్మచక్రం మొదలవుతుంది అని మనకి దేవదూత మొదటి తలం గురించి చెప్పారు. మరి ఇలా కొన్ని జన్మలయ్యాక రెండవ తలంలోకి బయలుదేరుతుంది ఆత్మ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడితో మనం ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ధన్యవాదాలు.